కళాయి పెట్టేసానండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి. చాలండి, ఆయిల్ అయితే చాలు, ఎక్కువగా వేసుకోని అవసరం లేదు. ఇంకండి ఎండుమిర్చి, ఫస్ట్ ఎండుమిర్చి వేయాలండి. దీనిలో కొంచెం జీలకర్ర, ఆవాలు, సాయమినప్పప్పు వేసానండి, మూడు శనగపప్పు, పచ్చనగపప్పు వేసానండి. చూసుకోండి, తర్వాత ఎండుమిర్చి వేసా కదండి, ఈ మిర్చి కూడా కొంచెం బ్లాక్ కలర్లో రావాలి. ఇవి బాగా అప్పుడు ఇవి కూడా వేగిపోతాయి. వేగిపోతాయండి, వేగిన తర్వాత బాగా వేగాలి, బ్రౌన్ కలర్లో వచ్చేసేయాలి. ఇక నాకు ముందుగా కలర్ వస్తూ ఉంటాయి. ఎండుమిర్చి మొత్తం కలిపి వేసుకోవచ్చండి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అంతా వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు. ఇంకండి దంచేసుకున్న ఎల్లుల్లిపాయ, చిన్న ఎల్లుల్లిపాయ చూడండి, కరివేపాకు, సగం ఆపుతుంది కొంచెం. చట్నీ అండి, వేస్తున్నాను నీళ్ళు. స్టవ్ ఆపేసారా అంతేనండి, చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి ఒకసారి. చాలా టేస్ట్ ఉంటే చాలా బాగుంటుందండి, వండుకోవటానికి ఆమ్లెట్ వేసుకోవాలి, లేదంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఈ చట్నీ, పనికిరాదండి, చాలా బాగుంటుంది చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు కావాలంటే లైక్ చేయండి.